నేనే కానీ మీకు సర్వీస్ చేస్తుంటే నా వల్లనే మీరు లబ్ధి పొంది ఉంటే మాత్రమే నాకు ఓటేయండి, లేకపోతే నన్ను నాకు ఓటేయొద్దు అనే పద్ధతిలో చెప్తున్న ఒక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. మామూలుగా ప్రతి లీడరు ఏదో చేస్తున్నాము ఏదో చేసినాము అని చెప్పుకోవటం తప్ప ఎవరు చేసింది ఏమీ లేదు. ఆ విధంగా చెప్పుకుంటే ముఖ్యమంత్రి అటువంటి ఆలోచనలు అటువంటి పద్ధతుల్లో చెప్పకుండా మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పుకునే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత జగన్ అన్న ఆరోగ్య ఆసరా ప్రోగ్రాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తులను చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లో తేదీ నాటికి 8 లక్షల మహిళా సంఘాలకు 79 లక్షల అక్కా చెల్లెళ్లకు నిల్వ రూపాయలు 25,571 కోట్లను 4 విడతలలో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు 3 విడతలలో